హాయ్ ఫ్రెండ్స్ నా పర్పల్ల మీరు చూస్తున్నారు పొలెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు వీడియోలు వచ్చేసి వాట్సాప్లో మనము ఫోటో క్వాలిటీ తగ్గకుండా ఎలా సెండ్ చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ యొక్క ఫోటో క్వాలిటీ అనేది ఎక్కడ కూడా తగ్గకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అందరికీ షేర్ అవుతుందన్నమాట సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు వాట్సాప్ అయితే ఆన్ చేయండి సో వాట్సాప్ ఆన్ చేయగానే సో మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే త్రీ లైన్స్ అయితే కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూశారు కదా స్టోరేజ్ అండ్ డేటా అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయడానికి లాస్ట్లో చూసుకున్నట్లయితే ఫోటో అండ్ అప్లోడ్ క్వాలిటీ అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకు త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఆటో రన్నింగ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టు బెస్ట్ క్వాలిటీ అని ఇక్కడ డేటా సర్వర్ అనమాట సో అంటే మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఆ ఫోటో అనేది అండ్ దానికి ఎంత క్వాలిటీ ఉందో అది సెండ్ చేస్తుంది సెకండ్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీ సో మీరు ఎంత ఫోటో సెండ్ చేయాలనుకున్నా కానీ ఎంత బెస్ట్ క్వాలిటీ సెండ్ చేయాలనుకుని క్వాలిటీ అనేది తగ్గకుండా అయితే అనమాట లాస్ట్లో వచ్చేసి మీ యొక్క డేటాను బేస్ చేసుకొని ఆ ఫోటో క్వాలిటీ అయితే సెండ్ అవుతుందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్లో వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి ఓకే మీరు క్లిక్ చేసినట్లయితే సో మీ ఫోటో అనేది ఎంత క్వాలిటీ ఉన్నా కూడా ఎక్కడ కూడా మీ క్వాలిటీ అనేది తగ్గకుండా అయితే సెండ్ చేస్తారన్నమాట సో ఈ వీడియోకి వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు కనుక మనం చాలా చూస్తున్నట్లయితే కింద కానీ రెడ్ కలర్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేసి ఆన్ లోపేషన్ ఎనిమిది చేసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ జైసింగ్